బాబుగడు పొద్దు నుంచి ఫోన్ చేసి కలవాలన్నాడు, ఇప్పటి వరకు రాలేదు. మార్నింగ్ వైన్స్ బాగ్ పక్కకు రమ్మన్నాడు. సరే రెండు వీర్లేసి వాకింగ్ చేస్తూ మాట్లాడదాం అంటే అక్కడికి రాలేదు. కాఫీ టైంకి వస్తా అన్నాడు, టీ టైం కూడా రాలేదు. చి, వీడి టెన్షన్ నాకు వచ్చేస్తుందేంటి? ఒరే రారా బాబురా, తొందరరా. ఏంట్రా, ఏదో అర్జెంట్ గా మాట్లాడాలి, ఇంపార్టెంట్ విషయం అన్నో? ఏంటి అది? అది సరే సరే అర్థమైందిరా, నా అకౌంట్ లో 2 లక్షలు ఉంది. చెల్లి బంగారం అది పెడితే ఒక 5-6 లక్షలు వస్తుంది. అంతకు మించి నేను సర్దలేను రా. అరే రే, నేను వచ్చింది డబ్బు కోసం కాదురా. డబ్బుల కోసం కదా, మరేంటది? పెళ్లి గురించి మాట్లాడదామని. అరే, లీగల్ గా పెళ్లి చేసుకుని ఒకళ్ళు నగరేస్తే అర్హత ఇంకా నీ కూతుర్లకు రాలేదురా బావా. వాళ్ళు చిన్నపిల్లలు. బావా, నేను పెళ్లి చేస్తాను అనట్లేదు, పెళ్లి చేసుకుంటాను అంటున్నాను. ఏదో నీ జీవితం ఇలా సాఫీగా సాగిపోతుంది, మళ్ళీ ఎందుకు రా నిప్పులో దూకడం? బావా, నా మనసులోని ఆవేదన ఎక్కడితో చెప్పుకుందామని వచ్చానరా, దయచేసి నన్ను డిస్కరేజ్ చేద్దురా. సరే కానీ అన్ని ఉన్నా పెళ్లి కొడుకుతల్లో పేలున్నాయి వద్దు అనే వృద్ధకన్యలు ఉన్న ఈ లోకంలో నీకెలారా పిల్లనెతికేది? అది కాదు బావా. చూడు రాంబాబు, ఆ రోజులు వేరు ఈ రోజులు వేరు. ఆల్రెడీ పెళ్లి పిల్లలున్న నీకు ప్రెషర్ ను వెతకమంటే డొక్కు రిక్షా మీద బెంజిన్ పట్టుకెళ్ళడం అంత కష్టం. నీకు ఆ శ్రమ వద్దులే బావా. ఎంతలోనే అతను ఇచ్చేవరాలు ఎందుకులే బావా. సర్లే, ఏదో రకంగా కష్టపడి ఇది పెడతాలే. వద్దు బావా, నేనే ఆల్రెడీ ఒక అమ్మాయిని వెతుక్కున్నాను. వెతుక్కున్నావా? అంతేరా, మగాడు తినే ప్రతి మొట్టికాయ వెనక పెళ్ళం పేరు రాసి ఉంటుందంట. తప్పదు, ఫస్ట్ ఇన్నింగ్స్ అయింది, ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడతాం. ఎంతకే ఎవరా అమ్మాయి? ఆ అమ్మాయి పేరు మంగ. ఓ మంగ. ఏమంగ, ఇంట్లో షేరింగ్ ఉందా? అవును బావా. తను కూడా ముగ్గురు పిల్లలకి తల్లి కదరా? అవును బావా. 3+3=6. నువ్వు పెళ్లి చేసుకుంటే జనాభాలు ఎక్కడ వాళ్ళు తప్ప నీ పెళ్లికి ఎవరు రారు? అవుననుకో, కానీ ఏం చేయను, పిల్లల కోసం తప్పట్లేదు. ఎదుగుతున్న ఆడపిల్లలు తల్లుంటే దారిలో పెడుతుందని ఆశ. నువ్వు చెప్పేది కరెక్టే అనుకో, కానీ మంగే తన పిల్లలు దారిలో పెట్టలేకపోతుంది. ఇంకా నీ పిల్లల్ని దారిలో పెడుతున్నారా? నాకు మాత్రం, మంగ మాత్రమే నా పిల్లల్ని దారిలో పెట్టగలదని అనిపిస్తుంది బావా. నాకు అర్థమైందిలే బావా, పిల్లల సంగతి ఎలా ఉన్నా నిన్న మాత్రం దారిలో పెట్టింది. సరే ఈ విషయం మీకు తెలియజేదురా. చెప్పొచ్చురా, కానీ చెల్ల ఏ ఊర్లో ఉందో తెలీదు, మాంగళ్యానికి మరుమూడైతే పర్వాలేదు. ఇస్తరాకులు విడాకులు సూర్యోదయం. అయ్య బాబు, అయితే నువ్వే రకంగా చెల్లకి చెప్పా? నేనా? కాదు కాదు, నువ్వేరా. అంత మాట ఉందిరా, నువ్వు చెప్పగలవు, చెప్పి తీరుతావు. ఒరే బా, అట్టగా నువ్వు చెప్తున్నావు, చెప్పి తీరుతావు. నువ్వు చెప్పేస్తావు బావ. అది కాదురా. ఏంటో పరోపకారార్థం ఎడవ శరీరం అన్నారు. వీడు లేట్ గా పెళ్లి చేసుకుని నన్ను లేట్ భాస్కరం చేయదు కదా. పులి తింటున్నప్పుడు రాజో సీరియల్ చూస్తున్నప్పుడు దగ్గరికి వెళ్ళకూడదు. ఏమండి, భార్యలు భర్త కోసం ఏవేవో త్యాగాలు చేస్తారు. నేను ఆస్ట్రాల్ టీవీ సీరియల్ త్యాగం చేయలేనా? చెప్పండి, నాతో మీకేం పని? అమ్మాయిని వైపు చదివేసావా? శుభ్రంగా చదివేశాను, కానీ ఇంతకీ నాతో ఏంటి పని మీకు? అది కాదు, అది ఇప్పుడు చెప్పండి. నా ఫ్రెండ్ ఒకడికి చిన్న సమస్య వచ్చింది, దానికి నువ్వు పరిష్కారం చెప్పాలి. ఓ సంతేనా, రోజుకి 15 సీరియల్స్ చూస్తాను, ఈ చిన్న సమస్యకి పరిష్కారం చెప్పలేనా? ఇంతకీ విషయం ఏంటో చెప్పండి. నా ఫ్రెండ్ ముగ్గురు పిల్లల తండ్రి, భార్య చనిపోయింది. అరే రే పాపం కదా, పిల్లల్ని తోడుకు తనే సాకాడు, పిల్లలు ఎదిగారు, వాళ్ళని చూసుకోవడం కష్టంగా ఉందంట. అవునండి, కొత్త సీరియల్ కి టీఆర్పీ తేడం ఎంత కష్టమో, పిల్లల్ని పెంచి పెద్ద చేయడం కూడా అంతే కష్టం కదా. అందుకే మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. మంచి పనే కదా, చేసుకోమని చెప్పండి. మనమే పెళ్లి కూతుర్ని వెతకాలా? అక్కర్లేదు, తనే ఆల్రెడీ ఒక అమ్మాయిని చూసుకున్నాడు. మరైతే ప్రాబ్లం ఏంటి? అంటే అది ఏంటండి, ఆపరేషన్ థియేటర్ నుంచి వచ్చిన డాక్టర్ లాగా అలా నసుకుతారేంటి చెప్పండి. ఏం లేదు, ఆ అమ్మాయి కూడా ముగ్గురు పిల్లలు ఉన్నారంట. ముగ్గురు? ముగ్గురు అంటే 6 పిల్లరా? అది ఇలా ట్యూషన్ సెంటరా? అదే రాజ్యం, ఏం చేయాలని మా ఫ్రెండ్ ఆలోచిస్తున్నాడు. ఆగండి, గొంప తీసి కదా రాంబాబు అన్నది కక్కరా? అంటే రాజ్యం అది నాకు అర్థం లేండి, మీరేం చెప్పక్కర్లేదు. అంటే రాజ్యం అంటే రాజ్యం అంటే రాజ్యం అని ఇంకా ఎంత చెప్తారు మీరు? రేపు పొద్దున్న రాంబాబు అన్నది పిలిపించండి, నేను మాట్లాడతాను. రాజ్యం రాజ్యం రాజ్యం.
నిర్ణయాసులతో ఫోన్ చేస్తున్నాడు. హలో బావా, ఇంతకీ చెల్లెమ్మకి విషయం చెప్పావా? చాలా డీటెయిల్ గా చెప్పాను బా. నీ ఫోన్ కోసం గంటల కార్లా ఎదురు చూస్తూ ఉన్నాను. అవునా? చెల్లెమ్మ ఏమంది? రేపొద్దున్నే రమ్మందరా. అయితే రేపు ఉదయం 7 గంటలకే వచ్చేస్తాను బావా. సరే. ఎక్కడైనా ఫైర్ ఇంజిన్ మాటలు ఆర్పడానికి వెళ్తుంది, వీడు కాలిపోవడానికి వస్తున్నాడు. అది మ్యాటర్, నీకు అర్థమైందిగా? అర్థమైందని గారు, ఈ వయసులో ముగ్గురు పిల్లల తండ్రికి పెళ్ళేంటండి? అది ముగ్గురు పిల్లల తల్లితో. ఏం చెబోడి, నువ్వే మాట్లాడవే. కాదు మేడం, ఈ కథ చాలా డెప్త్ గా ఉంది. సీరియల్ దిద్దామా సినిమా దిద్దామా అని ఆలోచిస్తున్నాను. ఆ ముగ్గురు పిల్లల తల్లిని తెచ్చి నీలాంటి సీనియర్ ఆర్టిస్ట్ ఇచ్చి కట్టబెట్టాలి. వామ్మో మేడం, పిచ్చి పిచ్చి ఐడియాలన్నీ తెచ్చుకోకు. చెల్లెమ్మా, రాంబాబు అంటే మీరేనా? అవునండి. కరెక్ట్ ఏజ్ లో ఉన్న మాకే పెళ్లి అవ్వట్లేదు, నీకు రెండో పెళ్లి అవసరమా? అవును, ముదురు పైన శనగ బద్దలా ఉన్న మా చెకోడికి హీరోయిన్ లేదు, నీకెందుకండి ఇంకో పెళ్లి? ఏ పద్దు, నేను కరెక్ట్ ఏజ్ లోనే ఉన్నాను. చెకోడి, జోక్లకి టైం కాదు. అవును రాంబాబు గారు, ఇస్త్రీ పెట్టి చేతులు ఉంది కదండి, అన్ని జాయిట్లు రమ్మని కొడుతో జంప జారిపోతుంది, నడుము వంగిపోతుంది. ఇలా అంటున్నంత అప్పుగా అనుకోకండి, గిన్నెలు ఎప్పుడు ఒకే సబ్బుతో తోమాలండి, వాసన వస్తున్నాయి కదా అని సబ్బు మార్చకూడదండి. ఏమండి, నేను చెప్పేది మీకు సరిగ్గా అర్థం కావట్లేదు. చెల్లెమ్మా, అది అన్నయ్య పెళ్ళంటే సీరియల్ కాదు, రీటేక్లు రీటెలికాస్ట్లు ఉండడానికి. నేను అలా చేయడానికి కారణం ఉందమ్మా. ఆ మంగ బస్త బఠానీలు కట్నంగా ఇస్తానందా? బఠానీలా? తను నా ఆఫీస్ లోనే చేరింది, తను నా కొలీగ్. అయితే శంగులు ఇస్తానందా? బావా బావా బావా, ఒరే బావా, మొహమెంట్ అలబెట్టావు. ఓహో, మ్యాచ్ అప్పుడే స్టార్ట్ అయిపోయిందా? టాస్ ఎవరు గెలిచారు, బ్యాటింగ్ ఎవరిదో బౌలింగ్ ఎవరిదో నాకు అసలు అర్థం కావట్లేదు. నేను మాత్రం తీన్ బోల్డ్ అయిపోయాను. నువ్వు చెప్పేది నాకే అర్థం కావట్లేదు బా. కానీ వీళ్ళకి మాత్రం నా కథ డీటెయిల్డ్ గా అర్థమైపోయింది. రాజ్యం అప్పుడే పేపర్లు ఇచ్చేసేసావా? లేదండి, సీరియల్ వేసి చూపించాను. అబ్బో, ఎన్ని ఎపిసోడ్లు అయితే తెలకండి బాబు. సార్ రాంబాబు గారు, మీరు తీసుకున్న నిర్ణయం మాత్రం ఎందుకో కరెక్ట్ కాదు అనిపిస్తుందండి నాకు. కరెక్ట్ ఏదో కాదు, నీకేం తెలుసు? నువ్వు వెళ్ళరా బయట, నీ రాంబాబు అన్న విషయం మాట్లాడాలి కదా. ఎక్కడికి మమ్మల్ని ఆడుకుంటున్నావు, పద మీటింగ్ కి. ఇప్పుడు చెప్పు నీ అభిప్రాయం ఏంటో. ఆపు ఆపు, ముందు వాడు ఏం చెప్తున్నాడు అసలు వినవా? సరే చెప్పమనండి. చెల్లెమ్మ, ఈ పెళ్లి నేను నా కోసం చేసుకోవట్లేదు, నా పిల్లల కోసం చేసుకుంటున్నాను. మంగైతేనే నా పిల్లల్ని క్రమశిక్షణలో పెడుతుందని నా నమ్మకం. నిజమా? నిజం. ఇందులో నాకు పెళ్లి పట్ల గాని మంగ పట్ల గాని ఎటువంటి దురుద్దేశం లేదు. అన్నయ్య, నువ్వు చెప్పిందంతా వింటూ ఉంటే నీ ప్రాబ్లం పిల్లలు, పెళ్లి కాదు, అంతేనా? దీనికోసం నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. ఏంటో అది? మీరు పానకంలో పొడకలా మధ్యలో పొట్టేసుకుని రాకండి. అన్నయ్య, నీ పిల్లల్ని వారం రోజులు నా దగ్గర పంపించమ్మా. వాళ్ళు అల్లరి నువ్వు భరించలేవు. ఏడ్చారు వాళ్లే నన్ను భరించలేరు. పిల్లలు ఎగరేసుకుని వచ్చినా కాళ్ళ రూపుకుంటూ వచ్చినా చేతులు కట్టుకుని నిలబడేలా చేస్తాను. అయ్యో, నీకు వాళ్ళ గురించి తెలియదమ్మా. ఏమండి బా, నీకు నీ చెల్లి సంగతి తెలియట్లేదు? అప్పట్లా కాదు, తను తలుచుకుంటే కొండని కర్పూరం చేసి హారతి ఇచ్చేస్తుంది. పుని రోట్లంచేనే తిరిగి రావచ్చు గాని మా ఆవిడ వంట తిన్నాక ఎవడూ పర్ఫెక్ట్ గా రావడం అంటూ ఉండదు, అలా మారిపోవలసిందే. చెల్లి సగ ఉత్సాహపడిపోతుంది, కానీ నా పిల్లల్ని 2 రోజులు భరించడం కూడా కష్టమే. 2 రోజులు కాదన్యా, వారం రోజుల నుంచి. కానీ నీకు డిస్కౌంట్ గా 5 రోజుల్లోనే వాళ్ళని మార్చి చూపిస్తా. బావా, నేను మనసులో అనుకున్నది. కంగారు పడక బావా, మీ చెల్లికి మైండ్ వైస్ చదివే విద్య ఉంది. అవునా? అవునురా, పెళ్లి చూపుల్లో నేను అనుకున్నదంతా ఫస్ట్ నైట్ లో చెప్పేసింది. మొదట్లో కంగారు పడ్డా, తర్వాత అలవాటు పడ్డా. అన్నయ్య వచ్చారా? చెల్లెమ్మ, వీళ్ళే నా పిల్లలు, ఇది రూప, ఇది జాకీ, వీడి చరణ్. హాయ్, మై నేమ్ ఇస్ రూప.
హాయ్ ఏంటి హాయ్ పెద్దవాళ్ళు కనిపిస్తే నమస్తే చెప్పాలని తెలీదా నమస్తే అదేంటి ఫోటోకి నమస్తే చెప్తున్నావు చెట్టంత మగారి ఫోటో ఎదురుగా ఉంటే ముందు ఆయనకే చెప్పాలి కదండి ఇదేంటి నాకే పనిచేస్తుంది మేమంతా అలానే ఆలోచిస్తాం అన్నయ్య నిన్నేంటి నా మైండ్ వాయిస్ చదివిస్తుంది ఇప్పుడేం చూసావు చెల్లెమ్మా నీ సంగతి పోను పోను నీకే అర్థమవుతుంది పిల్ల పిచ్చుకులకి ఏం తెలుసు పవర్ లేడీ దెబ్బని నేనే దారిలో పెడతానులే అన్నయ్య అవును నువ్వేంటి నమస్తే పెట్టలేదు అన్నయ్య తినేమన్నా చైనాకి వెళ్ళొచ్చిందా జాకీ అలా చేస్తే చైనా పీస్ అనుకుంటారే ఇలా మరి నీ పరిస్థితి ఏంట్రా నమస్కారం వీడొక్కడే పర్ఫెక్ట్ గా ఉన్నాడు వెరీ గుడ్ వెరీ గుడ్ రూపా కిచెన్ లో మీ డాడీ కోసం కాఫీ కలిపెట్ట తీసుకుందా మీ కిచెన్ ఎక్కడ ఉంటుందో మాకెలా తెలుస్తుంది కొంచెం అటుంది తే చెప్పినందుకు థాంక్స్ కానీ మేము మీ గెస్టులం మీరే తెచ్చేయాలి సర్లే మీరు ఈ రోజే కదా వచ్చింది కాబట్టి ఎంత అలా చేయాలో ఈ రోజే చేసేసుకోండి బికాజ్ రేపటి నుంచి మీ లైఫ్ లో ఈ రాజ్యం వస్తుంది ఆంటీ చెప్పడం మర్చిపోయా మీకు మేకప్ తక్కువగా ఉంది రేపు నేను మీకు సరి చేస్తా అన్నయ్య నువ్వు అసలు వారం రోజుల వరకు ఈ ఇంట్లో కనిపించకు వారం రోజుల తర్వాత రా వీళ్ళ సంగతి నేను చూసుకుంటాంగా మేము కూడా చూపిస్తాం ఆంటీ నువ్వు వెళ్ళాను వెళ్ళు నేను చూసుకుంటానుగా వెళ్ళు వెళ్ళు అలాగే ఏంట్రా మీరు నా సంగతి చూసేది జానా బెత్తలు లేరు ఇంకో ముఖ్యమైన విషయం ఈ ఇంట్లో ఉన్నంత సేపు చీటికి మాటికి ఆంటీ ఆంటీ అని పిలవకూడదు రాజ్యం అక్క అని పిలవాలి ఏం చేశారో పొద్దున్నుంచి నేను ఒక చాలా గొప్ప పని చేశాను ఏంటి గొప్ప పని చేశావు నువ్వు ఇలా వస్తే చూపిస్తా చూపించు కళ్ళు పెట్టుకొని అద్దంలో చూడు ఏం చేసావు కళ్ళు పెట్టి బాగా చూడు ఇక కొంప తీసి రాజమౌళిలో దాంతో సినిమా ప్లాన్ చేసావా ఏంటి కాదు దానికి మేకప్ వేసా అందుకే కదలకుండా అద్దంలో చూసుకుంటుంది అనవసరంగా రాజమౌళి గ్రాఫిక్స్ కి కోట్లు ఖర్చు చేశాడే నిన్ను తీసుకెళ్తే సరిపోయేది ఏ జాకి లే నువ్వేం చేసావు చెప్పు పక్క ఫ్లాట్ కుర్రా తుక్కు తుక్కుగా కొట్టా అది తప్పు ఎవరితోనో గొడవ పడాల్సి వస్తే ఒకటి నుంచి పది వరకు అంకెల్ లెక్కెట్టాలి తెలుసు మా నాన్న చెప్పాడు కానీ నేను ఆ పని చేయను అలా చేసే మా ఇంటి మంగా కూతురుతో దెబ్బలు తిన్నాను అదేంటి వాళ్ళమ్మ ఐదంకెలే లెక్కబడ్డమని చెప్పిందంట చూడండి మీరు లైఫ్ లో ఇంకా చాలా నేర్చుకోవాలి అన్ని మంచి పనులే చేయాలి మంచి పనులు చేస్తే స్వర్గానికి వెళ్తారు చెప్పండి ఇక్కడ స్వర్గానికి ఎవరెవరు వెళ్తారు ఏంటి మీ ఎవరికి స్వర్గానికి వెళ్ళాలి లేదా వెళ్తామనే ఉంది కానీ ఇక్కడ పది రోజులుండి తిన్నగా ఇంటికొచ్చేమని మా నాన్న చెప్పాడు అక్క షాక్ లో ఉందిరా మనం ఏమైనా ఆడుకుని వచ్చేద్దామండి వామ్మో వామ్మో వీళ్ళు మామూలు పిల్లలు కాదు వీళ్ళ గురించి చాలా సీరియస్ గా ఆలోచించాలి ఏంట్రా జో మొహం ముడుచుకున్న గొడుగులా ఉంది నీకు పోల్చడం కూడా రాదు ఆడల మొహాన్ని పద్మంతో పోల్చాలి గొడుగుతో కాదు నా పిల్ల మొహం ఎలా ఉంటుందో నాకు తెలుసు ఇంతకీ ఏంటి ఆలోచిస్తున్నా ఏం లేదండి ఆ పిల్లలు ఎలా దారిలో పెట్టాలో అని ఆలోచిస్తున్నా వాళ్ళని దారిలో పెట్టడం మన వల్ల కాదు ఇలాంటి వాళ్ళని దారిలో పెట్టడంలోనే ఉంది అసలైన మజా ఒళ్ళ కర్రతో ఊపుకోకపోవడంలో మజా ఏమి ఉండదు వాళ్ళని చూసే ఎలా ఉన్నారు అవుననుకోండి అయినా రాంబాబు గడు పిల్లల కోసం అనుమతుడు గుడి చుట్టూ తిరిగేవాడు ఆయన తన దగ్గర ఉన్న కోతుల్లో మూడింటిని వీడి పిల్లలుగా ఇచ్చుంటాడు
అందుకే నేను ముళ్ళుని ముళ్ళుతోనే తిద్దాం అనుకున్నాను. అంటే ఏం చేస్తావు క్లారిటీ ఇవ్వు. లేకపోతే ఎలక్ కోసం పెట్టిన బోన్ లో పిల్లి ఇరుక్కున్నట్టు అవుతుంది ఆ బతుకు. ప్లాన్ ఏంటంటే నేను తరుణ్ మాస్టర్ ని రప్పిస్తా. ఆయన ఎందుకే? ఆయన హైదరాబాద్ లో ఉండవు, చెన్నైలో ఉంటాడు. అవునా? సరే అయితే శేఖర్ మాస్టర్ ని రప్పిస్తా. అసలు ఈ మాస్టర్లు అంతా ఎందుకే? ఈ పిల్లల్ని దారిలో పెట్టడానికి. పిల్లల్ని దారిలో పెట్టాను. వాళ్ళని రప్పిస్తే లక్ష్మ తో గొడవలు ఎత్తుకున్నట్టు ఉంటుందా బాబా? ఏ ఆ మాస్టర్ నన్ను వీడికి ట్యూషన్ చెప్పలేదా? వాళ్ళు స్కూల్ మాస్టర్లు కాదే, డాన్స్ మాస్టర్లు. అవునా? ప్రతి షోలోను వాళ్ళే జడ్జి గా ఉంటే మాస్టర్లు అనుకున్నానండి. బ్రహ్మానందం పేరు ముందు డాక్టర్ అని ఉంటే ఆయన దగ్గర వైద్యానికి వెళ్ళిందంట నీలాంటిది ఒకటే. సర్లేండి, ఆ ప్లాన్ కాకపోతే నాకు ఇంకో ప్లాన్ ఉంది. ఏంటది? మన కాలనీలోని బెస్ట్ స్టూడెంట్ ని తెప్పిస్తా. మన వల్లే కావట్లేదు, ఇంకా బుడ్డోడి వల్ల ఏమవుతుంది? వాడి వల్లే అవుతుందండి. వాళ్ళు వాళ్ళు ఒకటే ఏజ్ కాబట్టి అర్థం చేసుకుంటారు. అడవి ఎనుగుని పట్టుకోవడానికి పెంపుడు ఎనుగుని ఉపయోగిస్తానంట. సర్లే, కానీ ఆ పిల్లల వల్ల మనకేం కాకూడదని ఆ దేవుడిని ప్రార్థిద్దాం. ఊరుకోండి మీ వెటకారం, ఏదో రోజుని అదే ఉప్పుగారం అవుతుంది. జాగ్రత్త. సరే, ఆ పిల్ల పిశాచులు దారికి వస్తాయంటే నేనేం చేయడానికి రెడీ. ఇంతకీ ఎవరా హిడింబాసురుడు? రాజమండ్రి ఎవడు? రే, ఎవడ్రా నువ్వు? నన్నే పేరు పెట్టి పిలుస్తున్నావు. భరత్, మాస్టర్ భరత్. ఓ మాస్టర్ మీరా? గుడ్ మార్నింగ్ మాస్టర్. వాడు ఏదో అన్నాడు ఏంటి, నాకేం అర్థం కాలేదు. అబ్బా ఊరుకోండి, గుడ్ మార్నింగ్ చెప్పన్నాడు, చెప్పండి. గుడ్ మార్నింగ్ మాస్టర్. మాస్టర్, మీరు ముగ్గురు పిల్లలకి ట్యూషన్ చెప్పాలి. ఫీజు ఎంత తీసుకున్నారు? 30,000. 30,000? రే, ఆ అమౌంట్ మొత్తాన్ని రూపాయలుగా మార్చి గొప్పగా పోస్తే దానంత ఎత్తు కూడా లేవరా నువ్వు? ఏం చేసుకుంటారు అంత డబ్బు? దీనమ్మ జీవితం. వీడెవడో నా ముందు నిలబడి తొడగొడుతున్నాడు, కానీ ఆడు ఏమంటున్నాడో నాకు అర్థం కావట్లేదు. సర్లేండి మాస్టర్, మీరు ఈ రోజు నుంచి డ్యూటీలో జాయిన్ అయిపోండి. అలా చెప్తాను, నువ్వు ఎవడు? నా మూడు ఉన్నప్పుడు అట్ట. సరే మాస్టర్, మీకు మూడు ఎప్పుడు బాగుంటుంది? ఇంకొక గంటలో వస్తుంది, డబ్బు రెడీ చేస్తుంది. చూసారా, పిడుగులాంటి అబ్బాయిని తీసుకొచ్చాను. ఆ పిల్ల పిడుక్కి 30,000 బొక్క. ఇవాళ మన ఇంటికి ఒక విఐపి వస్తాడు. ఎవరక్క? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్? కాదురా, జాకీ చాన్ అయింటాడు. కాదే కాదు, ఐశ్వర్య అయి ఉంటుంది. మీ ఊహలన్నీ ఆపితే అసలు ఎవరు వస్తున్నారో నేను చెప్తా. చెప్పాక? వచ్చేవాడి పేరు భరత్, రోల్ నంబర్ 39, 5th క్లాస్, డి సెక్షన్, మెరిడియన్ స్కూల్, హైదరాబాద్. అన్నయ్య, అక్కేంట్రా పోకిరి సినిమాలో మహేష్ బాబు గురించి నాజల్ బిల్డప్ ఇచ్చినట్టు ఇస్తుంది. అక్క సంగతి ఎలా ఉన్నా మన మధ్యలోకి ఎవడో తొట్టిగాడొస్తున్నాడు. ఏంట్రా మాటలు, ఇదిగో చూడండి, అయస్కాంతానికి వెళ్లి ఇన్నపు ముక్క అతుక్కున్నా అది కూడా అయస్కాంతమే అవుతుంది. అలాగే భరత్ లాంటి పిల్లలతో మీరందరూ కలిసి చేరితే మీరు జీనియస్ అవుతారు. ఓకే అక్క, ఆ వచ్చిన వాడికి మేమన్నీ నేర్పిస్తాం. మీరు వాడికి నేర్పించడం కాదు, మీరే వాడి దగ్గర నుంచి నేర్చుకోవాలి. వాడికి మాకన్నా ఎక్కువ తెలిస్తే అలాగే నేర్చుకుంటాం రాజమ్మక్క. అది చూద్దాంలే. నిజంగా అలాంటి వాడు వస్తాడంటావా? నిజంగా అలాంటి వాడు వస్తే మన పవర్ ఏంటో చూపిద్దాం. నువ్వేనా జబర్దస్త్ బ్యాచ్? నా పేరు చరణ్, నేను పద్యాలు బాగా పాడతాను. మా వీధిలోని గుళ్ళో ఎప్పుడు పాటలు పోటీ పెట్టినా నేనే సెకండ్ వస్తాను. మాస్టర్ వచ్చేసారా? ఏయ్ మాస్టర్ వచ్చే కూర్చుంటారేంటి? కొంచెం అర్జెంట్ కావాలి. వీళ్ళు బట్టి ట్యూషన్ చెప్పాలి. చెప్తాను ఒక్క నిమిషం మాస్టర్. ఇదిగో మాస్టర్, ఇంకా నువ్వు వెళ్తావు. నేను ఇదిగో చరణ్, నువ్వు సెకండ్ వచ్చినందుకు నీకు ఒక చాక్లెట్. అక్కడ పోటీ పడేది ఇద్దరే బాబు, అందులో వీడు సెకండ్ వస్తాడు. చదే, నువ్వు ఒక్కొక్క కొంచెం ఒక్కొక్క చాక్లెట్ ఇస్తాను.
కానీ ఈ మూడు నాకే, ఎందుకంటే నేను టాప్ అండి. అది తెలుసాల్సింది మేము. మేము ఒక మూడు క్వశ్చన్లు అడుగుతాం, దానికి కరెక్ట్ గా ఆన్సర్ ఇస్తే మా దగ్గర ఉన్న చాక్లెట్స్ కూడా మీకే ఇచ్చేస్తాం. ఓకే, అడుక్కోండి. ఫస్ట్ నేను అడుగుతాం, మీ డాడీ ఎక్కడ పుట్టాడు? నాకు తెలుసు, రాజాయిడ్ లో. మరి మీ మమ్మీ? చెన్నైలో. మరి నువ్వు? హైదరాబాద్. మరి మూడు చోట్ల పుట్టిన మీ ముగ్గురు ఎప్పుడు కలుసుకున్నారు, ఎలా కలుసుకున్నారు? నీకు తెలియదని నాకు తెలిసిపోయింది. నా చాక్లెట్ నాకు ఇచ్చేయి. ఇప్పుడు నా వంతు. సరే అల్గు, ఆదివారం రోజు నువ్వు స్కూల్ కి వెళ్ళవు, కానీ స్కూల్ ఉంటుందా ఉండదా? ఉండదు. ఆదివారం అయినా స్కూల్ ఎక్కడికి వెళ్ళదు, అక్కడే ఉంటుంది. ఇప్పుడు ఈ చాక్లెట్ కూడా నాదే. ఇది మంచి రోజు నాకండి, రోజు రోజు నాకెళ్ళదు. భూమి బరువు ఎంత? 3.10 పవర్ ఆ బరువు భూమి మీద మనుషులు ఉన్నప్పుడా లేదప్పుడా? ఉన్నప్పుడే. అప్పుడు వాళ్ళలో ఎంత మంది మేకప్ వేసుకొని ఉన్నారు, ఎంత మంది మేకప్ వేసుకోకుండా ఉన్నారు? అదేంటి? అదంతే, మేకప్ ఉన్నప్పుడు ఒక బరువు ఉంటారు, మేకప్ లేనప్పుడు ఒక బరువు ఉంటారు. ఇదేంటి? ఒకటే బరువు ఉంటారు. రాంగ్. సరే, ఇప్పుడు నేను ఒక పద్యం చెప్తాను, వెనకాల నువ్వు చెప్పు. ఓకే. మేడి పండు చూడు, మేడి పండు చూడు, మేలిమై ఉండును, మేలిమై ఉండును, ఒకవైపు చూడు పురుగులు ఉండు చూడు, ఇంకేవాణి మనకి ఇంకా మీలవడ విశ్వదాభిరామ ఇనురవేమ. సర్లేండి, ఇంతకి వాళ్ళకి ట్యూషన్ చెప్పడం మొదలెట్టారా? నేను వాళ్ళకి ట్యూషన్ చెప్పను. ఎందుకు మాస్టర్? వాళ్ళు నా తల్లితో చెల్లి తగ్గలేకపోతున్నాడు, అందుకే నేను వాళ్ళకి ట్యూషన్ చెప్పను. మరి 30,000 అడిగారు కదా మాస్టర్. ఆ 30,000 నువ్వు మీ ఆయన శిఖాయికండి, నన్ను మరవట్లేండి మాస్టర్. వీళ్ళు ఎలా దారిలోకి తీసుకుని రావాలి? ఏంటి ఐసు, ఏమైంది? దొంగ సచ్చినాడు, చితుకు బాధేశాడండి. అయ్యయ్యో, అలా కొట్టేశాడంటే ఇంతకి ఎందుకు కొట్టాడు? తాగడానికి డబ్బులు ఇవ్వలేదని చితుకు బాధేశాడు. నేను కొట్టేస్తే డబ్బులు వచ్చేస్తాయంటే ఎదవకి? ఆడికి అన్ని ఎట్టే తెలుస్తాయి అమ్మగారు. చిన్నపిల్లల్ని సింతపర్రతో కొట్టినట్టు కొట్టేసినాడు. అంటే చింతపరుపుతో కొడితే పిల్లలు మాట వింటారటే? దెబ్బకు దెయ్యం వదిలిపెట్టదు అమ్మగారు. చిన్నప్పుడు మా స్కూల్లో మాస్టర్ చింతకర్రతోనే కొట్టేవారు. ఐసు, వెళ్ళి నాకు కూడా 10 చింతపరుపులు తీసుకున్నా. అవి ఇక్కడ దొరకవు అమ్మగారు, కొనాలి. సరే ఆగు, ఇదిగో పోయి అర్జెంట్ గా 10 తీసుకునొచ్చే. ఒరే, నీకు ఆట మొదలవబోతుందిరా. ఈ రాజ్యంలో రాకాసి రూపం చూస్తారు. ఇదిగోండి అమ్మగారు. ఆహా, ఇంతకీ ఎవరిని కొట్టడానికి అమ్మగారు? అవి నిన్ను కొట్టడానికినే. ఇప్పుడు చెప్తారా మీ పని? వచ్చితివి నీవు, చింతాకు తెచ్చితివి నీవు. మళ్ళీ చాదస్తాం కాకపోతే నువ్వు వండేదేదో మాకొచ్చి చూపెట్టాలా? సరే పో, దాంతో పప్పు చెయ్యి. పప్పు చెయ్యన్రా, మీ అందర్ని పచ్చడి చేస్తా. ఇక నుంచి చెప్పిన మాట వింటారు. నువ్వు గ్రేట్ రాజ్యం. ఒరే బావా, రా బావా, రా కూర్చో. అన్నయ్య, మిమ్మల్ని రావద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చారు? ఓయ్ రాజ్యం, ఇంటికి వచ్చిన వాళ్ళతో ఏంటని? మీరు ఊరుకోండి. అన్నయ్య, ఎందుకు వచ్చారు మీరు? పిల్లల్ని చూడాలనిపించిందమ్మా, అందుకే మనసు మళ్ళీ ఇట్లా వచ్చాను. వాళ్ళు నా దగ్గర ఉన్నంత కాలం వాళ్ళకి ఏమీ కాదన్నయ్య. నా భయం వాళ్ళకేదో అవుతుందని కాదమ్మా, వాళ్ళ వల్ల మీకేమైనా అవుతుందేమోనని. ఇంతకీ మా వాళ్ళేరా? చెర్రీ, జాక్స్, రూప్స్,
నీ పిల్లలే ఆ పిల్లలే నిసా 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 సా నిసా 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 ఆఫీస్ లో వర్క్ ఎక్కువ అయ్యి బాగా అలసిపోయినట్టున్నా నాన్నగారు ఉండండి కాఫీ పట్టుకొస్తాను నాన్నగారు నాన్నగారు హోంవర్క్ కొంచెం ఇన్కంప్లీట్ ఉంది చేసుకొని వస్తాను నాన్నగారు అన్నయ్య గారు రండి వెళ్దాం బావా బావా నేను నమ్మలేకపోతున్నాను బావా జీవితం అంటే అంతేరా కొన్నింటిని చూడకుండా నమ్ముతావు మరికొన్నింటిని చూసినా నమ్మలేవు చెల్లెమ్మా నేను పిల్లల్ని ఇంటికి తీసుకెళ్లిపోతాను వాళ్ళు ఎంత ఆనిముచ్చేలా తయారయ్యారు ఒకసారి మంగకు చూపిస్తాను అబ్బే అదేం కుదరదు వాళ్ళ ట్రైనింగ్ ఇంకా పూర్తవ్లే వాళ్ళు ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉంది ట్రైనింగా ఇంతకీ వాళ్ళకి ట్రైనింగ్ ఎవరిచ్చారు నువ్వుగానిచ్చావు బావా మనకంత ఓపిక ఎక్కడ ఉంది బావా దీనికంతటికి కర్త కర్మ క్రియ అన్ని చెల్లే అవునన్నయ్య నేనే ముందు తరుణ్ మాస్టర్ ని పిలుద్దాం అనుకున్నాను ఈయనే ఒక్కలేదు తరుణ్ మాస్టరా అవునరా ఆయన వస్తే పిల్లలతో చేరి కాగితాలు చెప్పి ఇల్లంతా వెదజల్లుతాడని భయపడి వద్దన్నాను సరే బావా ఏదైతేనే నా పిల్లలు బుద్ధిగా ఉన్నారు చెల్లెమ్మా ఏమనుకోకపోతే నాది ఒక రిక్వెస్ట్ అయ్యో అంత మొహమాటంగా అడుగుతావేంటే చెప్పు మా పిల్లలతో పాటు మంగ పిల్లల్ని కూడా కొద్దిగా సరిదిద్దితే మంగ పిల్లలేంటి అసలు మీ కాలనీలో ఉన్న పిల్ల ముక్కను అంతటిని పంపించేయి నేను సరిదిద్దేస్తా అజ్జో నీకంత ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దే అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదండి ఏదో బైబిల్ తల వచ్చేసింది అంతే అన్నయ్య నువ్వు పంపించేయి కాలనీ అంతా ఎందుకులే కానీ అమ్మా మా వాచ్మెన్ ఒక ఉన్నాడు వాడిని పంపిస్తాను వాడిని కొంచెం సెట్ చేయమ్మా ఒరే బావా కాసేపు అయితే మంగనే మంగళ అమ్మను కూడా పంపించాలన్నా రాజు నువ్వు లోపలికి వెళ్ళు సరే అన్నయ్య వాచ్మెన్ ని పంపిస్తాను వెళ్ళు ఆరుగురు పిల్లల్ని ఇక్కడ పంపించేసి అక్కడ నువ్వు మంగ బ్యాచులర్ లైఫ్ ఎంజాయ్ చేద్దామనే సిగ్గుపడిపోతున్నట్రా నువ్వు రాజు వీడు మేడం మేడం ఎవరు మీరు నా పేరు బాలరాజు మేడం రాంబాబు గారు పంపించారు ఓ వీళ్ళు మంగ పిల్లలు కదా అవును మేడం అంత అక్క అని పిల్లు సరే పెద్దక్క అదిగో మళ్ళీ పెద్ద చిన్న ఏం లేదు అక్క అని చాలు అలాగే అక్క సరే సరే ఇంతకీ పెద్దయ్యాక మీరేమవుతారు చెప్పండి నేను సైంటిస్ట్ అవుతాను వెరీ గుడ్ మేడం వీళ్ళతో బిజినెస్ పొరుగుతో తలకోకపోవడం తీసుకెళ్ళిపోమంటారా ఏయ్ ఎవరనుకున్నావు రాజ్యం ఇక్కడ బెండ్ తీస్తా నువ్వు చెప్పు నేను ఎగ్జామినేషన్ అవుతా అంటే వైద్యం చేస్తా ఓ డాక్టర్ అవుతావా నో భూత వైద్యం చేస్తా నేను జేమ్స్ కెమెరాన్ అవుతా అంటే ఓ మనకింత నాలెడ్జ్ లేదా రోడ్డు దుర్చే పనోన్ అవుతా ఏంటో షాక్లు ఇస్తున్నారు నా సంగతి ఇంకా మీకు తెలీదు ఒక్కొక్కరికి బెండ్ తీస్తా లేదక్క నేను కరెక్ట్గానే చెప్తున్నా రే ఏంట్రా ఎక్స్ప్రెషన్స్ మీలాగే రాంబాబు అన్నయ్య పిల్లలు కూడా ఎగిరెగిరి పడ్డారు ఒక్కొక్కరికి తోలు వచ్చేసా అప్పుడు దారిలో వచ్చారు ఏంట్రా ఇంకా నమ్మట్లేదా ఆగండి ఏమండి ఆ పిల్లల్ని తీసుకుని రండి 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 ఏంట్రా జో అదే నిన్న రాంబాబు అన్నయ్యతో మంగగారు పిల్లల్ని పంపించమన్నాను కదా ఇదిగో పిల్లలు ఇగో బాలరాజు వీడేంటి నాణానికి అటు ఇటులాగా రెండు రంగులతో డ్రెస్సులు ఎవరైనా దయ్యాలు ఉన్న ఇంట్లోకి వెళ్ళాలంటే భయపడతారు మీరేంటి సార్ ఏకంగా దయ్యాలనే ఇంట్లోకి తెచ్చుకున్నారు ఏం పర్లేదు మా ఆవిడ ఎవరినైనా మర్చేస్తుంది సరే సార్ చెప్పడం నా ధర్మం వినకపోతే మా కర్మ అంటావు అంతే కదా అది చూద్దాం జాకీ చరణ్ రూప వీళ్ళని కూడా మీ రూమ్ కి తీసుకెళ్ళండి రే బుద్ధిగా ఉండండి సింహంతో వేట ఈ సీరియల్ సరస్వతితో ఆట వెరీ డేంజరస్ వెళ్ళండి ఇంతకంటే పెద్ద పెద్ద పనులు చేశాను ఆఫ్టర్ ఆల్ వీళ్ళని దారిలో పెట్టడం నాకు లెక్క మరేంట్రా మీ బాబు రాంబాబు ఏదో గొప్పలు చెప్పుకుంటున్నాడు ఒరి వాళ్ళు నీ మనకండి మనలో మనం పోట్లాడుకుంటే వాళ్ళు వేరు మనం వేరు
పోట్లాడితే వాళ్ళు మనం ఒకటే. ఇక నుండి మన నాలుగురం ఒకటే పార్టీ. చేతులు కలపండి, అడ్డొచ్చిన వాడికి బెండు తీద్దాం. ఒరి మా అమ్మ చెప్పింది ఒక్కొక్కసారి శత్రువుల్ని కూడా నమ్మాలంట. స్కూల్లో గ్రూపుల మధ్య వార్ వస్తే మనం వేరు వేరు, కానీ స్కూల్ మధ్య వార్ వస్తే మనమంతా ఒకటే స్కూల్. కమాన్ చేతులు కలపండి. బొమ్మ బొర్సో, నీ పేరేంటి? నా పేరు బాలరాజు. అయినా బొమ్మ బొర్సో ఏంటి? నీ డ్రెస్ సగం మిస్కిలా సగం సోడాలా ఉంది కదా, అందుకని పిలిచాను. మీ ఇంట్లో వాళ్ళంతా ఓ కుక్కలు ఒక టైప్ లో ఉన్నారేంటి? నువ్వు చూసింది చాలా తక్కువ. మా అయ్యగారు పులు బాటలు తెచ్చుకుంటారు, రెండే పెగ్గులు తాగుతారు, మిగిలింది నాకే ఇచ్చేస్తారు. ఏంటి ఫుల్ బాట్ల? అది నువ్వు ఎన్ని రోజులు తాగుతావు? రోజులా? ఒక్క గంటే. గంటలోనా? సర్లే అవన్నీ నాకెందుకు అని ఆ పిల్లల్ని పంపించవని మీ మేడం చెప్పబోయే బాబు. ఎందుకు చెప్పటం? వాళ్ళు ఇదివరకులాగా అలరు పిల్లలు కాదు, చాలా మారిపోయారు. నీ గొంత మారారు, వాళ్ళ సంగతి నీకు తెలీదు. నీకేం తెలుసా చెప్పు. అపరిచితుడు, చంద్రముఖి, పశుపతి, ఇలాంటి క్యారెక్టర్స్ అన్ని మిక్సీలో వేసి ఇటు అటు అటు ఇటు గీల కొడితే కొడితే ఆ పిల్లలు అంటావు అంతే కదా? అది కాదా, అలా గీల కొట్టిన జ్యూస్ ని కాస్త గుంటూరు కారం కోనసీమ వెటకారం కలిపితే ఆ పిల్లలు. వాళ్ళు ఎంత అయితే మా అమ్మగారు వాళ్ళ తాత తీశారు, ఇప్పుడు వాళ్ళు ఒట్టి వానపాములే. ఓరే ఆవుదాం, సముద్రం ప్రశాంతంగా ఉందంటే తుఫాను వస్తుందని అర్థం. ఓరే అంటావా? మా అయ్యగారు నన్ను ఎప్పుడు అనలేదు. నీలాంటి తెలివి తక్కువ దద్దబల్ని ఏమైనా అనొచ్చరా? వాళ్ళు వినయం నటిస్తున్నారంటే నమ్మరేంట్రా? అయితే ఏంటే, మా అమ్మగారు వాళ్ళని ఇంకో రౌండ్ ఉతికారంటే వాళ్ళ దారిలోకి వస్తారు. నీకు విషయం అర్థం కావట్లేదురా? వాళ్ళు మిమ్మల్ని అందరినీ కట్టగట్టి గోదాట్లో పడేసే ప్లాన్ వేస్తున్నారు. నీకేంట్రా మందు కొట్టుకుని ఎక్కేసింది? ఇది బ్లోయింగ్ భాస్కర్ ఇల్లు, ఇక్కడికి వస్తే ఎవరినే తోక మురవాల్సిందే. ఒక్కవేళ అయ్యగారు వదిలేసినా ఈ ఆమ్లెట్ ఆమెదో వదలడు. మీ కర్మరా, వాళ్ళు మీతో సరదాగా కాసేపు అల్లరల్లరి చేస్తున్నారా? మనసు మమతలతో మెరిసి మనుషులతో కలిసి ప్రతిదిన. హలో, నేను రేవతిని మాట్లాడుతున్నానే. చెప్పు రేవతి. సరదాగా కాసేపు సీరియల్ లో చెకోడీని ఊరికి పంపించేశారా? నాకు తెలియదు రేవతి, నేను ఒక నాలుగు రోజులుగా టీవీ చూడట్లా. ఆ ఓకే అయితే. హలో, అంతర్మదనం సీరియల్ లో స్పెషల్ ఎపిసోడ్ బాగుందంట కదా, బాగుందా? కవిత, నేను ఆల్మోస్ట్ ఒక వారం రోజులు అవుతాను సీరియల్స్ చూసి. ఫోన్ పెట్టి. మనసు మమతలతో మెరిసి మనుషుల. అబ్బబ్బబ్బబ్బా, నేను ఒక వారం రోజులు సీరియల్స్ చూడకపోయేసరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలం అయిపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఐడియా పద్దు చగోడి సుబ్బు ఐసు ఆవదా. ఎందుకు మేడం జాతరలో అమ్మూరు పూలన్న జేజమ్మలు అలాచారు? ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి పిలిచాను, నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకు. అబ్బా అక్క, చెక్కడి విషయం వదిలే, విషయం ఏంటో చెప్పు. నేను మీ అందరిని ఎందుకు పిలిచానంటే. చెప్పండి మేడం, చెప్పండి మేడం, త్వరగా చెప్పండి మేడం, చెప్పండి మేడం, త్వరగా చెప్పండి, చెప్పండి త్వరగా. ఏంట్రా రక్షణ, ఇంకో టైం అంటావా? అక్క సీన్ లాగ్ అయిపోతుంది, ఏంటో చెప్పు. నేను గత కొంతకాలంగా పిల్లల దృష్టిలో పడి సీరియల్స్ వేపుని చూడలేకపోయాను, దాని వల్ల మన తెలుగు రాష్ట్రాలు ఎంత అల్లకల్లోలం అయిపోయాయో నాకు ఇప్పుడే తెలిసింది. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటి మేడం అది? మన ఇంటికి ఆరుగురు పిల్లలు వచ్చారు, వాళ్ళని మూడు జట్టులుగా విడదీసి మిమ్మల్ని ఈపీల్ గా వేద్దాం అనుకున్నాను. ఈపీలు అంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ గా వేద్దాం అనుకున్నాను. పిల్లలకి మెంటర్ గా చేసే వాళ్ళని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ అన్నారు మేడం, ఎడ్యుకేషనల్ పర్సనాలిటీస్ అంటారు. అదే అదే. పద్దు నువ్వు రూప దృశ్యాల్ని చూసుకో, ఆదో వయసు మీరు చరణ్ మాయాల్ని చూసుకోండి, చగోడి నువ్వు జాకీ విశ్వాన్ని చూసుకో. అలా ఎలా మేడం, మీరని కూడా సరిపోద్దా, నాకు చాలా పనులు ఉంటాయి. అలాగా ఐసు, రేపటి నుంచి వీడికి భోజనం కట్టి. మేడం పిల్లలందరిచిన నేనే చూసుకుంటా మేడం. మేడం నాకు పిల్లలంటే బాగా ఇష్టం, నాకు ఇద్దరు పిల్లల్ని అప్పచెప్పండి. వద్దులే, నువ్వు ఒక ముద్దపప్పువి, నీకిస్తే వాళ్ళని కూడా ముద్దపప్పులో పెంచుతావు. పోయి నుంచి పో. మీరే కదా నన్ను రమ్మన్నారు మేడం. నేనే వెళ్ళమన్నాను అయ్యా, పోయి నుంచి. ఓకే కామ్రేడ్స్, ఇక్కడ నుంచి పిల్లల్ని క్రమశిక్షణలో పెంచాలి. ఓకే.
ఇక నుంచి అన్ని సీరియల్స్ ఫాలో అయిపోవాలి. మనల్ని పంచుకోవడమేంట్రా నాన్సెన్స్. నేను చదివిన ఏ పద్యంలోనూ ఇది లేదు. దయ్యాలను కూడా ఇంత దారుణంగా ఇబ్బంది పెట్టారు. వీళ్ళకి మన సంగతి సరిగ్గా తెలియడం లేదు. ఇలా తక్కువ అంచనా వేసి మన మాజీ ప్రిన్సిపల్ గోవింద. నాకు సూపర్ ఐడియా వచ్చింది. అందరు దగ్గర రండి. అలా చేద్దాం. జై మహిష్మతి. నా చేతితో గుత్తొంకాయ వండితే పిల్లలు ఇష్టంగా తింటారు, నేను చెప్పినట్టే వింటారు. మేడం వాళ్ళు గుడిని గుళ్ళో లింగాన్ని మింగే టైప్ మేడం. వాళ్ళకి గుత్తొంకాయ కూర లెక్క కాదు. చూడు బాలచంద్రుడు. మేడం నా పేరు బాలరాజ్ అండి. సర్లే, గోపురం సీరియల్ లో విలన్ పేరు బాలచంద్రుడు, అందుకే నేను అలా పిలిచాను. సర్లేండి, ఆ పిల్లని తొందరగా వాళ్ళ ఇంటికి పంపించేయండి. చూడు నెలబాలుడు. మేడం నా పేరు బాలరాజు. నెలాఖరు లో వచ్చే అమావాస్య చంద్రుడిలో ఉన్నావు. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే పిల్లలు ఆరుగురు చాలా సాధు జంతువులు. మేడం మీరు పులి పిల్లలు పట్టుకొని పిల్లి పిల్ల అనుకుంటున్నారు. చూడు బుల్లిరాజు, ఆ పిల్లలు కడిగిన ముత్యాలు. మేడం ఒక్కసారైనా నా పేరు కరెక్ట్ గా పలకండి. ఏడ్సావులే, నువ్వు ఒక నమ్మక ద్రోహివి, అందుకే మీ యజమాన్ పిల్లల గురించి అలా చెప్తున్నావు. వాళ్ళు వచ్చిన మొదటి రోజు అలర్ట్ చేశారు అంతే. ఆ తర్వాత నుంచి చాలా బుద్ధిమంతుల్లో ఉన్నారు. మేడం పులి గడ్డి తింటుందా, పొలిటీషియన్ నిజం చెప్తాడా, హీరోయిన్ తన అసలు వయసు చెప్తుందా? అవును అవన్నీ జరగవు. అయితే ఏంటి, ఈ పిల్లలు మంచి వాళ్ళు కావడం కూడా జరగదు. వాళ్ళ చేతిలో పెద్ద పెద్ద వాళ్ళు దెబ్బతున్నారు. నువ్వు ఆవగించని చూపించి అనుభవం అంటున్నావు. చూడు బాలాదిత్య. మేడం నా పేరు బాలరాజు. ఏదో గుర్రం పై సవారీ చేసే వాళ్ళు సింహంపై సవారీ చేయలేరు. అంటే ఏం మేడం? వాళ్ళు ఇప్పటి వరకు చిన్న చిన్న వాళ్ళతో పెట్టుకుని ఉంటారు, కానీ ఈసారి వాళ్ళు తలబడింది రాజ్యంతో. ఏంటి మేడం మీ మాటలు, సీరియల్ లో క్యారెక్టర్స్ మాట్లాడినట్టుగా ఉన్నాయి. అంటే నా క్యారెక్టర్ ఏంటో తెలియకుండానే మా ఇంటికి వచ్చేసావా? మా ఇంట్లో ఏం జరుగుతుందో మీరు చూడరు, మీ ఇంట్లో ఏం జరుగుతుందో చూడు మరి మాకు ఫోన్ చేసి చంపేస్తారు, అంతే కదా? అంటే మేడం కొన్ని కొన్ని సార్లు అలాంటి తప్పవు. మీ వాళ్ళకి చెప్పు, మీరు మా సీరియల్ చూడకపోతే మేము మీ సీరియల్ చూడం. సీరియలా? అదే మా ఇల్లు. మేడం టాపిక్ డైవర్ట్ అవుతుంది, వెంటనే పిల్లలు తీసుకెళ్లిపోతా. కుదరదు, నేను నీ మాట వినట్లేదని నీకు తెలియాలని ఇందాక నుంచి నిన్ను రకరకాల పేర్లు పెట్టి పిలుస్తున్నాను. సరే మేడం మీ ఇష్టం, దెబ్బ తగిన తర్వాత వాళ్ళ సంగతి మీకే తెలుస్తుంది. వస్తాను. చాలా సీరియల్స్ లో ఇలాంటి సీన్ జరిగాక రియాక్షన్ వేరే చోటు ఉంటుంది. ఎందుకైనా మంచిది, ఈ పిల్లలు ఏం చేస్తారో చూస్తే బెటర్. అవునక్క, నిన్నెందుకు రాజమక్క అస్తమానం తిడుతుంది? అక్క కదా అందుకే తిడుతుంది. అయితే మాత్రం అస్తమానం తిడతారా? నిన్నైతే ఏమంది తెలుసా? ఏమంది? నిన్ను మేపడం కంటే పందుల ఫామ్ పెట్టుకోవడం బెస్ట్ అంది. అంత మాట అందా? అదే మాట నన్నంటే నేను సూసైడ్ చేసేసుకున్నాను. నిజంగా అంత మాట అందా? ఓ ఇంకా చాలా అంది, చెప్తే ఇక్కడ చేస్తావు. కానీ ఎప్పుడు అంతే, నన్ను ఊరికి తిడుతుంది, చింపిడి చుట్టేసుకొని. నువ్వు తిట్టచ్చు కదా. అమ్మో చంపేస్తుంది. రివేజ్ తీసుకోండి, లైఫ్ ఎందుకు? మరేం చేయను, అప్పటికి తను విన్నప్పుడు తిట్టేసుకుంటాను. ఓ పని చెయ్, సాయంత్రం రాజమక్కని ఫేషియల్ చేద్దామని పిలుద్దాం. కళ్ళకీరా, నీ చేతిలో కర్ర దేనిస్తాను, అప్పుడు ఆ కర్ర తీసుకొని రాజమక్క తల మీద కొట్టేయ్. మా దగ్గర డబ్బులు లేవు కదా, అందుకే ఇలాంటి బట్టలు వేసుకున్నావు. నా దగ్గర డబ్బులతో తాగు తెచ్చాడు, తాగేస్తాడు, అందుకే ఇలా ఉన్నాయి. అదేంటి, మీ దగ్గర బోలెట్ డబ్బులు లేవా? మేము పనివాళ్ళం కదా, మా దగ్గర తక్కువ డబ్బులు ఉంటాయి. మరి మీ ఓనర్స్ అడగొచ్చు కదా. అడిగితే మాత్రం ఇచ్చేస్తారు. ఏంటి తొందరగా అడగకుండానే పాత సీరియల్ 15 ఇవ్వలేదు. ఇవ్వకపోతే మనం తీసేసుకోవాలి కదా. తీసేసుకోవాలా? ఎలా? మీ అమ్మగారు నిద్రపోతుంటారు కదా, అప్పుడు మీరు తెరిచి తీసేసుకోవాలి. అమ్మో దొంగతనమా? మేం చెయ్యాలి? దొంగతనం కాదు, మీకు బీరువాలో డబ్బులు దొరికాయి, మీరు తీసేసుకున్నారు. కానీ మధ్యలో అమ్మగారు వేస్తే చంపేస్తారు. ఎందుకు వేస్తుంది? క్లోరోఫామ్ అన్న మందు ముక్కు దగ్గర పెడితే తెల్లారే వరకు లేవదు. ఇంకా ఎక్కువ వాసన చూపిస్తే కోమాలకి వెళ్ళిపోతుంది. ఇంకా అస్సలే లేవదు.
బాబుగారు. ఏంటి ఐసు వీళ్ళేంట్రా ఇలాంటి ఐడియాలు ఇస్తారు? వీళ్ళే ఇలా టెంప్ట్ అవుతే అక్కడ బుర్బురు చబోడి ఏం చేస్తాడు? వాడసలు రావు గోపాల్ రావుకి ఎక్కువ, రాజనాల్కి తక్కువ. అమ్మో అమ్మో, మీ ఇద్దరి ప్లాన్ నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? ఇది ఎంత చక్కటి ప్లాన్ తెలుసా? అవును అంకుల్, చాలా సినిమాల్లో ఈ ప్లాన్ సక్సెస్ అయింది. కానీ కొబ్బరి నూనె వేయడం వల్ల నడుము ఎరుగుతుంది అంతే. మనకు కావాల్సిందేంటి? నడుము విడగడమే కదా. కాదు, కాశ్మీరా సినిమాల్లాగా బల్లెం గుచ్చితే నలుగురికి దిగాలి. అంత మంది ఎక్కడున్నారు? ఉన్న వాళ్ళని చంపేద్దాం, దాని వల్ల కాదు మనశ్శాంతి వస్తుంది. ఈ చాలా భయంకరంగా ఉందిరా అమ్మో. చెబోడి నమ్మక ద్రోహి, నీకు నేను ఎంత సాయం చేశానురా? నన్ను చంపేద్దాం అనుకుంటా? నీకెన్నిసార్లు పెన్నులకి పేపర్లకి డబ్బులు ఇచ్చానురా? అయినా వీణ్ణి కాదు అనాల్సింది. ఇలాంటి మట్టి బుర్రలకి అలాంటి ఐడియాలు ఇచ్చి పిల్లలను అనాలి. నా రాజ్యంలోనే కోట్లు తయారు చేస్తున్నారు. వీళ్ళు ఎక్కువ కాలం ఇక్కడ ఉంచితే నన్నే చంపేసేలా ఉన్నారు. ఏంటే నట్టింట్లో ఇంత భారీ బహిరంగంగా పెట్టావు? ఏమండి, వీళ్ళందరికీ ఇంకా కాసులు అయిపోయి, వీళ్ళు ఇక్కడి నుంచి పంపించేయండి. అదేంటే, ఇంకా నాలుగు రోజులు కోరుతున్నావు కదా? అవునా అక్క, ఇంకా నాలుగు రోజులు ఉండాలన్నా కదా. మా కోర్స్ పూర్తయ్యే వరకు మేము వెళ్ళాం, ఇక్కడనే ఉంటాం. ఏయ్, కోర్స్ లో తెలియదు, మీ ఇంటికి మీరు పండి. మీ అమ్మ బెంగ పెట్టుకుందంట. మాకు అమ్మ లేదు కదక్క. ఇదిగో మాయా, మీ నాన్న బెంగ పెట్టుకున్నారంట. ఉంటే బెంగ పెట్టుకునేవాడక్క, కానీ మాకు నాన్న లేడు, దయ్యాల్లో కలిసిపోయాడు. అబ్బా, ఇంత కన్ఫ్యూజ్ చేస్తున్నారేంట్రా? ఎవరో ఒకరు మీకోసం ఇంట్లో వెయిట్ చేస్తారు. పండి ఇక్కడ నుంచి. పెద్దక్క, నువ్వైనా చెప్పక్క, మనం ఇంకా మేకప్ టెస్ట్లు పూర్తి చేయలేదు కదా. అవునక్క, రూప చక్కగా మేకప్ చేస్తుంది. నీకు ఫేషియల్ చేయాలని ఇందాక మేమంతా నిర్ణయించుకున్నాం. నోర్మోయివే, ఏదో బఠానీలు శనగలు తినేదాన్వి, నీ మొహానికి మేకప్ అవి ఎందుకు? పోనీ, మీ చేయించుకోండి రాజమ్మక్క. మీతో మేకప్ లో వేసుకుంటే నేను ఏ తప్పు లేకుండా తయారవుతాను. చాలు చాలే, వెళ్ళండి ఇక్కడ నుంచి. అమ్మగారు ఉండనివ్వండి, ఈ పిల్లకాయలకి మందుల గురించి బాగా తెలుసు. అవునమ్మ గారు, ఈ పిల్లల నుంచి ఆరా తెలియదు. మీ ఇద్దరిని చంపేస్తారు, వాళ్ళు వెళ్ళమండి. అవునవును, వీళ్ళ బంధం గట్టి పెడితే అసలు పంపలే. అబ్బా, మధ్యలో మీ అంపకాయ సీన్ ఏంటండి? వాళ్ళు వెళ్ళమండి. ఫ్రెండ్స్, ఈసారికి వెళ్ళిరండి, నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు ఈ ప్లాన్ అమలు చేద్దాం. రే దిక్కాలి రోడా, పిల్లలతో నీ ప్లాన్ ఏంట్రా? మేడం, మొత్తానికి మీ ఇంట్లో సరదాగా కాసేపు అల్లరలుగా గడిచిపోయింది. నువ్వు చెప్పినట్టే మేము ఇంటికి వెళ్ళిపోతాం రాజ్యమక్క, కానీ నేను ఒక హక్ చేసుకోవాలనుందక్క. అబ్బా, రండి ఇచ్చేయండి, అందరూ ఇచ్చేయండి, అందరూ హక్ ఇచ్చేయండి. ఒకే కదా అని పీకేస్తే పీక కోస్తా అన్నాడు మెగాస్టార్. పిల్లలే కదా అని బాధేస్తే పీక కోస్తా అంటుంది ఈ లేడీ స్టార్. పిల్లలు ఎప్పుడు తప్పించడం వేయ. నీ మొహం చూస్తుంటే పిల్లకి కూడా రావనిపిస్తుంది. ఆంటీ, అబ్బాబ్బాబ్బా, ఏ మాటగా మాట చెప్పాలి మేడం, బంగారం లాంటి పిల్లలు. ఈ వయసులో పిల్లలు కావాలనుకోవడం సహజం. పిల్లలు సరేనండి, ఇలాంటి పిల్లలు మాత్రం అస్సలు వద్దు నాకు. ఏ రాజ్యం, వీళ్ళు మన ఇంట్లో వాళ్ళతో కలిసి నన్నే చంపేద్దాం ప్లాన్ వేసారండి. అవునా? వాళ్ళు ఉన్నప్పుడు చెప్పుంటే ఏం చేసేవారు? ఇంకో రెండు రోజులు ఉంచేవాడు కదా రాజ్యం.